సాయంత్రం సుమారు 5:30 గంటల ప్రాంతంలో దుగ్గిరాల మోరంపూడి సరిహద్దులు ఉండేటువంటి వ్యవసాయ భూముల్లో ముఖ్యంగా మొక్కజొన్న కోతకోసి నూర్పిడి అయిన తర్వాత బస్తాలు కూడా కాటా వేసిన తర్వాత అలాగే కొంత పంట భూమి సుమారు 7 రైతులు మోరంపూడికి చెందినటువంటి 3 కౌలు రైతులు అలాగే దుగ్గిరాల గ్రామానికి చెందిన 4 కౌలు రైతులు సుధాకర్ గారు కానివ్వండి, సత్యనారాయణ గారు కానివ్వండి, నాగరాజు, శ్రీనివాసరావు, సుబ్బయ్య, కొంగర సుబ్బయ్య గారు, ఇలా 7 కూడా అతి చిన్న సన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు. వీరికి సంబంధించినటువంటి సుమారుగా 600 నుంచి 700 బస్తాలు మొక్కజొన్న అది షార్ట్ సర్క్యూటా లేదంటే ఎక్కడ పక్క నుంచి వచ్చిన నిప్పు రావా తెలియదు కానీ పూర్తిగా తగలబడిపోవడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 400 బస్తాలు అయితే కాటాలేసి పట్టి లోడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మొక్కజొన్న బస్తాలు కాలిపోవడం చాలా బాధాకరం. కొంత పంట మీదే తగలబడిపోయినాయి. అలాగే పక్క రైతు దాదాపుగా 25 క్వింటాల పసుపు పోగేసి వంటం కోసం పెట్టుకుంటే అది కూడా తగలబెట్టుకోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అసలే ఈ ప్రాంతం అంతా కూడా తొలకరి పైరులో మాగా